నేను కనుక నిజంగా భారతీయ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర కూర్చొని 2014లోనూ మేము కలిసి పోటీ చేద్దాం, నేను ఒక నిర్ణయం తీసుకుంటే ఆ రోజు కలిసి పోటీ చేసి ఉంటే ఈ రోజున ఈ మాట్లాడే నాయకులందరూ ఏ స్థాయిలో ఉండేవాడో మీరు ఊహించుకోవచ్చు. ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ నేను విభేదించి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో విభేదించాల్సి వచ్చింది. ప్రజల కోరికన్న కోరిక మీదట ప్రజలు నిలబడలేకపోయారు, అది వేరే. అలాగే నిజానికి వాస్తవంగా టీడీపీతో ఉండే టీడీపీ కలిసి పోటీ చేస్తాం కదా, విడిగా పోటీ చేయాల్సిన అవసరం ఏముంది అసలు? అంత గొడవ పెట్టుకున్నాక ఎవరికైనా అసలు మనసు ఒప్పుద్ది తిరిగి కలిసి వెళ్దాం? అలాగే మిగతా మీ వీళ్ళందరూ మాట్లాడి ఎన్నిసార్లు నా కబురు పంపించారు వైసీపీ నాయకులు నాకు తెలుసు. నేను ఎందుకంటే సభాముఖంగా చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళందరూ మొఖాలు ఎక్కడ పెట్టినారో తెలియక నేను మాట్లాడలేదు అంతే. ఎందుకంటే ఇది ఒక చాలా కొద్ది మంది ముందు మాట్లాడే విషయాన్ని అతను గౌరవించాలి. ఆ గౌరవంతో చెప్తాను, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, వైసీపీ నాయకులు ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు తెలుసు, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, మీరు ఎలాంటి కబుర్లు పంపిస్తే నేను ఎలాంటి సమాధానం చెప్పాను మీకు తెలుసు, ఎంత గౌరవమైన సమాధానం చెప్పాను. అందుకని దయచేసి మీరు ఇలాంటి పిచ్చి అవాకులు చవాకులు మాట్లాడటం మానే. భారతదేశం ముఖ్యంగా సెక్యులరిజం అనే పేరుని ఇది కుహాన లౌకికవాదం అయిపోయింది. ఈ కుహాన లౌకికవాదుల గురించి నేను భయపడేది లేదు. అలాగే ధర్మ పరిరక్షణ కోసం ఖచ్చితంగా నిలబడతాం మేము ఇక్కడ. అంతేగాని నేను ఒక మాట మాట్లాడుతుంటే దాన్ని వక్రీకరించి హిందువులకి విరుద్ధంగా మాట్లాడాడంటే అసలు ఏం మాట్లాడి మొత్తం చూశారు? అలాగే ఎవరైనా సరే హిందూ సంస్థలు కానీ ఎవరన్నా మాట్లాడుతున్న సంపూర్ణమైన వీడియో తెప్పించుకొని చూసి మాట్లాడాను నేనేం మాట్లాడుతున్నాను. అంతేగాని అవకతవకలతో అవాకు చవాకులు పేలే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడి దాన్ని ప్రమోట్ చేసిన దయచేసి మీరు చూసి ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే నేను తిరుపతిలో యోగాభ్యాసం చేసిన వాడిని, ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే నిన్ను రక్షిస్తుందని చెప్పిన బలంగా నమ్మిన వాడిని, సనాతన హిందూ ధర్మాన్ని నమ్మిన వాడిని, పరమత సహనం ఉన్నవాడిని, హిందూ మతాన్ని రక్షించని కొంతమంది హిందువుల ప్రతినిధులు కొంతమంది మాట్లాడుతున్నారు. అంతేగాని దాంట్లో ఉన్నది ఎవరు? ఇప్పుడు ఉదాహరణకు వైసీపీలు ఎంతమంది హిందువులు ఉన్నారు, హిందూ ప్రతినిధులు ఉన్నారు, మత మార్పులు జరుగుతుంటే మీరేం చేస్తారు? నేను మాట్లాడుతుంది అలాంటి హిందువుల ప్రతినిధుల గురించి దీన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను అందరూ అర్థం చేస్తున్నారు, మనస్ఫూర్తిగా తెలియజేసుకుని థ్యాంక్ యూ అంటే. అయ్యా నేను వాళ్ళకి అమిత్ షా గారు అంటే భయం అండి, వాళ్ళకి దానికి అమిత్ షా గారు అంటే గౌరవం అది తేడా. అంటే మీరు బీజేపీని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, నేను బీజేపీకి ఏ రోజు దూరం అయ్యాను చెప్పండి. నేను విభేదించాను, దేనికి విభేదించాను? నా కోసం విభేదించలేదు, ప్రజల కోసం. నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం నేను బయటికి రావాల్సి వచ్చింది, కానీ దూరం అవ్వాల్సి వచ్చింది. కానీ నేను బీజేపీకి ఎప్పుడు దూరం కలిగింది ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. అది తెలియదు, నిజంగా తెలియదు. అలాగే మీరు మొన్న దాకా బీజేపీ బీఎస్పీ లాంటి పార్టీలతో కలిసి రాజకీయాలు చేశారు, దాన్ని సైద్ధాంతికి దీని సైద్ధాంతం చాలా ఎక్కడ ఉందండి? మీరు చెప్పండి, మీరు మీరు మాట్లాడు. అలాగే సార్, మీరు ఇంత మనసు ఇంత మనిషికి మాట్లాడుతున్నారు కాబట్టి నన్ను కూడా మనిషికి మాట్లాడుకుంటారు, మనసుకి మాట్లాడుతుంది. అలాగే సార్, తెలంగాణ ఉంది సార్, తెలంగాణ సాధన కోసం అండి అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. ఎవరి భావజలాలు వేరే, అంటే ఒక ఉమ్మడి ప్రయోజనాల కోసం చేసే సాధన కోసం సిపిఐ బీజేపీ అన్ని కలిసి వచ్చారు, బిఎస్పి ఉంది దాంట్లో. అలాగే ఎవరు కూడా ఇక్కడ చూస్తే కూర్చోబెట్టి అందరి ప్రయోజనాల కోసం కొన్ని పరిస్థితులు మారుతాయి, కొన్ని పరిస్థితులు మారుతూ, దాని సమీకరణాలు మారుతూ ఉంటాయి. అంతే తప్ప దాంట్లో కూర్చోబెట్టి ఇదే ఉండాలి అలా అనుకుంటే బహుజన్ సమాజ్ పార్టీ బ్రాహ్మణులకి వ్యతిరేకంగా స్థాపించిన పార్టీ తిరిగి బ్రాహ్మణుల సహాయమే తీసుకోవాల్సి వచ్చింది ఉత్తరప్రదేశ్లో. మరి దాన్ని మనం ఏమంటాం? అందుకని ఏంటంటే ఇది మనం చూడాల్సిందా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందా లేదంటే దాన్ని గౌరవించే విధంగా ఉందనే చూసుకోవాలి తప్ప దాన్ని వేరే విధంగా అర్థం తీయడానికి అవసరం లేదు. అలాగే మేము మా ఇందాక చెప్తున్న భాష అనేది చాలా ముఖ్యమైన తెలుగు భాష. మేము తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, మేము భాష సరస్వతి, జ్ఞాన సరస్వతి ఇవి మాట్లాడాలి. జగన్ రెడ్డి గారికి కూడా చెప్తాం, మీరు తెలుగు భాష సరస్వతిని కాపాడండి,
సనాతన భారతీయ ధర్మాన్ని కాపాడండి. ఎందుకంటే మీకు అన్ని మతాలు ఓట్లు ఇస్తేనే మీరు ఆ స్థానంలో కూర్చొని ఉన్నారు. అందుకని దయచేసి పరిరక్షించండి.